ఎంట్రీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్. మొబైల్ హంట్ తో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు గుర్తించవచ్చని తెలిపిన నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి రికవరీ చేసిన 212 మొబైల్స్ ను బాధితులకు అందజేత. మొబైల్ పోయిన వెంటనే 9154305600 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయాలని సూచన. శ్రీహరికోట నుంచి జూన్ 29వ తేదీన నింగిలోకి వెళ్లనున్న జీఎస్ఎల్వీ F-12 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని సూలూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. నెల్లూరు 41వ డివిజన్లో వాలంటీర్లను ఘనంగా సన్మానించిన ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వాలంటీర్లు అందిస్తున్న సేవలు శభాష్ అంటూ ప్రశంస. డివిజన్ 20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కావలి బ్రిడ్జ్ సెంటర్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదం. పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఉందంటూ జన సైనికులు అభ్యంతరం. తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డీఎస్పీ కమిషనర్ కు వినతులు. రాజమహేంద్రం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి భారీగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార కార్యదర్శి బీద రవిచంద్ర మహానాడులో జోష్ పెంచుతూ మాట్లాడారు. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తల కోసం ప్రత్యేక ప్రణాళికతో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముందుకెళుతున్నారని బీద రవిచంద్ర అన్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. తెలుగుదేశం పార్టీ అంద కార్యకర్తలు గడచిన 41 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తూ అహర్నిశలో శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైన, ఈనాటి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారైనా, మన యువనేత నారా లోకేష్ గారైనా, కార్యకర్తల గౌరవమే కాదు కార్యకర్తల కుటుంబాల కష్ట నష్టాల గురించి ఆలోచించినటువంటి నేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తల కుటుంబాలతో పాటు వారి సంక్షేమాన్ని ఆలోచించి కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నవతరం యువతరం యువగళం నేత నారా లోకేష్ గారు, మీ కుటుంబాల కోసం మీ యోగక్షేమాల కోసం బాధ్యత నాది, మీకు భరోసా నాది అని చెప్పిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మన భవిష్యత్తుని నిరంతరం ఆలోచించే ఆ నాయకులకు వదిలిపెట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జెండా రెపరెపలాడించే బాధ్యత మనది అని చెప్పి కార్యకర్తలందరూ ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించేందుకు అధునాతన పరిజ్ఞానమైన మొబైల్ హండ్తో గుర్తించవచ్చని నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర భవన్లో శనివారం మొబైల్ హండ్ ద్వారా రికవరీ చేసిన 212 సెల్ఫోన్లను బాధితులకు ఆయన అందజేశారు. పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ల వినియోగం నిత్య కృత్యమైందన్నారు. దానికి తగ్గట్టు మొబైల్ చోరీలు కూడా పెరిగాయని చెప్పారు. అయితే మొబైల్ హండ్ అనే టెక్నాలజీ ద్వారా చోరీకి గురి కాబడిన సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మొబైల్ హంట్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించారు. మొబైల్ పోయిన వెంటనే 9154305600 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయాలని సూచించారు. తక్కువ ధరకు వస్తున్నాయని, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అసలు కొనవద్దని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఏఎస్పీ హిమవతి సిబ్బంది ఉన్నారు.
భాగమైపోయింది సెల్ ఫోన్ సో ఎవ్రీబడి క్యారింగ్ ఏ సెల్ ఫోన్ దీని క్రమంలో పోయేది కూడా ఎక్కువైపోయింది సో దానికోసమని ఒక ప్రొసీజర్ ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ పోలీస్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సపరేట్ ప్రోగ్రామ్స్ తయారు చేయడం జరిగింది పోయిన సెల్ ఫోన్ ని పోలీస్ స్టేషన్కి వెళ్ళటము ఒక ప్రొసీజరల్ గా కాకుండా దానికి ఎట్లా ట్రాక్ చేయాలనే దానిపైన ఒక విధానం డిజైన్ చేయడం అయినది దీంట్లో భాగంగా మేము ముందు నుంచి చెప్తున్నాం విరివిగా ప్రచారం కల్పించాల్సిన విషయం ఏంటంటే సెల్ ఫోన్ పోతే ఇమీడియట్ గా ఏం చేయాలా అన్నది ఒక ప్రజలందరికీ తెలియాల్సిన విషయం పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఎస్పీకి ఫోన్ చేయాలన్నా డిఎస్పీకి ఫోన్ చేయాలన్నా అన్నది ఎవరికి చేయాలో తెలియదు చేస్తూ ఉంటాము ఆ క్రమంలో మనకి ఏమవుతుందంటే మన సెల్ ఫోన్ రిట్రీవ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి క్లియర్ కట్ మెజర్ ఏంటంటే ఇది పోలీస్ డెఫినెట్ గా రికవర్ అయ్యే మెజర్ ఇఫ్ అట్ ఆల్ సెల్ ఫోన్ మళ్ళా యూజ్ చేయగలిగితే దొరికే మెజర్ ఏంటంటే మొబైల్ ఫోన్ పోగొట్టిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ 9154305600 మళ్ళా చెప్తున్నాను నేను ప్రెస్ నోట్ కూడా అవైలబుల్ 9154305600కి ఒక మెసేజ్ పంపించాలి నా సెల్ ఫోన్ పోయిందని వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మీకు పంపించినప్పుడు ఆ లింక్ కి సంబంధించి మీ సెల్ ఫోన్ కు సంబంధించిన ఐఎంఈ నెంబర్ అంటే మీ సెల్ ఫోన్ పైన బాక్స్ పైన ఉన్న నెంబర్ ని దాంట్లో పర్టికులర్స్ కొన్ని ఉంటాయి ఆ పర్టికులర్స్ ఎంటర్ చేస్తే అప్పటి నుంచి ఇట్ విల్ కమ్ టు డేటాబేస్ అక్కడి నుంచి మనం ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇది సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళకి ది అదర్ సైడ్ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ వస్తుంది తక్కువ రేటు కొనుక్కుందాం అంటే దొంగ ఫోనే గుర్తుపెట్టుకోండి ఇది స్టార్టింగ్ లో ఏంటంటే తెలివికి చాలా మంది మోసపోతున్నారు మాకు 10,000కి మంచి కొత్త పీస్ వస్తుంది 10,000కి 50,000 సెల్ ఫోన్ అంటే ఖచ్చితంగా అది దొంగ ఫోనే పోయిన ఫోనే ఇది ఎవరైనా చేసుకున్నా కూడా విల్ రికవర్ ప్రస్తుతానికి వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ దట్ డస్ నాట్ మీన్ దట్ వీ వోంట్ టేక్ యాక్షన్ మనం చట్టపరంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు కానీ ఫ్యూచర్లో విల్ టేక్ యాక్షన్ అదేనెస్ ఎందుకంటే చట్ట ప్రకారం దొంగ సొత్తు కొన్నవాళ్ళు కూడా దొంగతనం చేసిన భాగంగానే భావిస్తాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైందని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ కార్పొరేషన్ డివిజన్లోని పరమేశ్వరి నగర్లో శనివారం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్కు విచ్చేసిన ఎంపీ ఆదలకు డివిజన్ కార్పొరేటర్ కువ్వాకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవవజ్ర పురస్కారాలను ఎంపీ ఆదల చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల పనితీరు అభినందనీయమన్నారు ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వాలంటీర్లు సంక్షేమ వారధులుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు వాలంటీర్లకు ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో కువ్వాకుల విజయలక్ష్మి కువ్వాకుల బాబ్జీ స్థానిక వైసీపీ నాయకులు మహేశ్వరి శివ సమీర్ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో 20-20 లక్షలు శాంక్షన్ అయితే ఇప్పుడు మరో 20-20 లక్షలు కూడా ముఖ్యమంత్రి గారు నడివి శాంక్షన్ చేయించడం జరిగింది మొత్తం 20 లక్షల రూపాయలు ఈ గడప గడప కార్యక్రమం కింద స్పెషల్గా శాంక్షన్ చేయడం ఇక్కడ ఉండే ఇక్కడ ఎక్కువగా పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి వాలంటీర్స్ యొక్క బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్క సచివాలయంలో ప్రతి 50-60 ఇళ్ళకి ఒక వాలంటీర్ నియమించడం సచివాలయంలో కూడా అన్ని రకాల స్టాఫ్ని అక్కడ అపాయింట్ చేయడం అంటే దగ్గర దగ్గర మనకి ఒక 30 మంది దాకా లోకల్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా సంతోషించదగిన విషయం వాలంటీర్స్కు సన్మాన కార్యక్రమం మన 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా సన్మానించడం చాలా సంతోషించదగిన విషయం విజయలక్ష్మి గారు కూడా ఈ 41వ డివిజన్లో ఆవిడ మధు బాబ్జీ గారి సహకారంతో చక్కగా పనిచేస్తున్న కార్పొరేటర్లో వారొకరు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్ ఇరుగాలమ్మ గుడి సెంటర్ సమీపంలోని మహేశ్వరి నగర్ లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వైసీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. డివిజన్ లో 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, పైప్ లైన్ పనులకు ఎంపీ ఆదాల శనివారం డివిజన్ కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా నెల్లూరులోని ప్రతి డివిజన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, మాజీ కార్పొరేటర్ పిండి సురేష్, నూనె మల్లికార్జున యాదవ్, హరిబాబు యాదవ్, ఆర్ఎస్ఆర్ పాలకీర్తి రవి, కువాగుల బాబ్జీ, నరసింహరావు, కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో 3 రోజుల పాటు జరిగే మహానాడుకు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ శ్రేణులు 60 కార్లలో బయలుదేరి వెళ్లారు. కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాలేపాటి మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు మహానాడు ఒక పండుగ లాంటిదని అన్నారు. కావలి నియోజకవర్గం భారీగా తరలి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ఊవిళ్లూరారన్నారు. కాని ఆర్టీసీ బస్సులు నిరాకరించారన్నారు. అయినా వివిధ ప్రయాణ సదనాల ద్వారా వెళ్లారన్నారు. ఆర్టీసీ జగన్మోహన్ రెడ్డిది కాదని, ప్రజలందరిదని అధికారులు గుర్తించాలన్నారు. వ్యవస్థలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని, ఎన్ని జీవోలను కోర్టులు కొట్టేస్తున్నా వారికి సిగ్గులేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతి బాబురావు, గుత్తికొండ కిషోర్, మాలేపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గం నుంచి 4 మండలాలు టౌన్ మొత్తం 60 కార్లు బయలుదేరాయి. ఒక్కొక్క కార్లు 7 మంది, ఒక్క కార్లు 5 6 రకరకాలుగా దాదాపు 350 మంది దాకా మహానాడుకి బయలుదేరాం. ఇంకా మా వాళ్ళు నాకు బండి అని తిరుగుతున్నారు. ఈ కార్లు దొరకని ఆగిపోయారు. ఈ ఆర్టీసీ వాళ్ళు అని బస్సులు ఇచ్చుంటే నేను సంతోషంగా పోయిచ్చుండేవాళ్ళమే. ఆర్టీసీ 6 బస్సులు, ఈ కార్లు అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరమే హ్యాపీగా పోయిచ్చున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు చెప్పినోడికి ఇవ్వాలి, వాళ్ళు కాదున్నోడికి ఇవ్వకూడదు. వ్యవస్థ వాళ్ళది అన్నట్టు వైసీపీ పార్టీది లాగా ఉంది ఆర్టీసీ. ఇది ప్రజలది లాగా లేదు. నెల్లూరులోని గాంధీనగర్ లో కేటాయించిన స్థలంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శనివారం నెల్లూరు జిల్లా క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్ సభ్యులు కోరారు. క్రైస్తవ సోదరులందరికీ ఎంతో ముఖ్యమైన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను సీఎం జగన్ చేత మంజూరు చేయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని వారంతా కలిసి ఎంపీ ఆదలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు సాధించడం తన బాధ్యతగా భావించి పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. క్రైస్తవ సోదరులకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సర్వమత సమ్మేళనం సంక్షేమం కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని, పనులు చేయలేని వారితో కలిసి ధర్నాలు చేయడం మంచి పద్ధతి కాదని ఎంపీ ఆదల హితవు పలికారు. 4 ఏళ్లు ఆయన నిద్రపోతున్నారా అంటూ తనదైన శైలిలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై చెల్లొక్తులు విసిరారు. త్వరలో నిధులు మంజూరు కాబోతున్నాయని తెలిసి షో కోసం ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే తాము అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన విషయంలో స్పష్టమైన బాధ్యత హామీ ఇచ్చిన ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డికి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరపున సభ్యులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ పాస్టర్లకు, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతము ఒక కులము అనేది చూడకుండా అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్. పాస్టర్లకి గౌరవ వేతనం అయితేనేమి, అదేవిధంగా మసీదుల్లో ఉండేవాళ్ళకైతేనేమి, దేవస్థానంలో ఉండేవాళ్ళకైతేనేమి, అందరికీ కూడా గౌరవ వేతనం కేటాయించడం జరిగింది. అందరికీ కూడా స్థలాలు ఇవ్వడం కమ్యూనిటీ హాల్స్. మొన్న మీలో కొంతమంది ధర్నా కార్యక్రమం చేయడం, అది మాత్రం నాకు నచ్చదు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చేయగలరు, కానీ ప్రభుత్వంలో లేనివాళ్ళతో పోయి ధర్నా చేస్తే ఆయన ఇప్పించినట్ట, నేను ఇప్పించినట్ట. 4 సంవత్సరాలు నిద్రపోతూ ఉన్నాడు.
నాలుగు సంవత్సరాల్లో పోయి ధర్నా చేయొచ్చు కదా మీ వాళ్ళు కానీ ఆయన కానీ ఎవరైనా కానీ ఇప్పుడు జరగబోతా ఉంది కార్యక్రమం అని తెలుసుకొని ధర్నాలు చేయటం అనేది కరెక్ట్ కాదు మీలో కూడా నిజంగా మీ వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలంటే నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నేను పోయి ముఖ్యమంత్రి గారిని ఇబ్బందులు కూడా వస్తున్నాయి మొన్న ముస్లింలకు ధర్నా చేస్తే అది శాంక్షన్ చేసుకొస్తే నా వల్ల వచ్చిందని చెప్పారు ఇప్పుడు తీసుకొస్తే ఇది కూడా నా వల్ల వచ్చిందని చెప్పి మీ వాళ్ళు కొంతమంది పోయాడకి అందరూ చప్పట్లు కొట్టే పరిస్థితి ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి కాదని కూడా ఎందుకంటే మీకు న్యాయంగా కావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే జిల్లాలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఉండడం అనేది న్యాయబద్ధమైన కోరిక తప్పకుండా ఈ కోరిక నెరవేరుస్తాం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరగదని నేను మీరు కూడా చేస్తాం మీ సోదరులు ఆగిపోయి గొడవ చేస్తే రాళ్ళకి తిరుపతి జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్దం చేసింది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈ నెల 29వ తేదీ ఉదయం 10:42 GSLV-F12 రాకెట్ను ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఈ రాకెట్ ద్వారా NVS-01 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు శ్రీహరికోటలోని 2వ వేదిక నుండి ఈ ప్రయోగం జరుగుతుంది 2232 కిలోల బరువుండే NVS-01 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని భూధృవ కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఈ ఉపగ్రహం ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరునున్నాయి ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో వాడుతున్న GPS తరహాలు నావిగేషన్ ఉపగ్రహం సేవలు అందిస్తుంది దీంతో పాటుగా భూగోళ సముద్ర మార్గాలలో దారి చూపడానికి వైమానిక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది వ్యవసాయ రంగానికి విమానాల సర్వీసులకు అత్యవసర ప్రయోజనాలకు సముద్రంలో మత్స్య సంపదను గుర్తించడానికి వివిధ ప్రభుత్వ శాఖల ప్రయోజనాల కోసం ఈ ఉపగ్రహం ప్రధానంగా ఉపయోగపడుతుంది 51.7 మీటర్ల ఎత్తు 420 టన్నుల బరువు కలిగిన GSLV-F12 రాకెట్ మొత్తం 3 స్టేజీలు ఉంటుంది రాకెట్ ప్రయోగం జరిగిన అనంతరం 18:00 నుండి 19:00 మధ్య సమయంలో NVS-01 ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షకు చేర్చడం జరుగుతుంది ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలు అందించే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించి ఉన్నారు గతంలో ప్రయోగించి ఉన్న నావిగేషన్ ఉపగ్రహాల కన్నా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను ఈ ఉపగ్రహంలో పొందుపరచడం జరిగింది తిరుపతి జిల్లా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుండి GSLV-F12 రాకెట్ ప్రయోగం ద్వారా సోమవారం ప్రయోగించే NVS-01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ శనివారం పూజలు చేశారు అమ్మనీని దర్శించి పూజలు చేసి హారతులు అందుకున్నారు అనంతరం ఇస్రో చైర్మన్ కు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలు అందజేశారు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ GSLV-F12 ద్వారా NVS-01 నావిగేషన్ శాటిలైట్ ప్రయోగానికి సన్నాహాలు సాఫీగా సాగుతున్నాయని చెప్పారు ప్రస్తుతం అంతరిక్షం నుండి సేవలు అందిస్తున్న 8 IRNSS ఉపగ్రహాలలో 4 ఉపగ్రహాలకు కాలం చెల్లిందని వాటి స్థానం భర్తీ చేయడం కోసం ప్రతి 6 నెలలకు ఒక నావిగేషన్ ఉపగ్రహం ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు GSLV-F12 రాకెట్ ప్రయోగం కౌంటౌన్ ఆదివారం ఉదయం 6:30 మొదలవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంట షార్ గ్రూప్ మేనేజర్ గోపికృష్ణ ఆలయ పాలక మండలి సభ్యులు పాల చంద్రశేఖర్ రెడ్డి కర్లపూడి సురేష్ నేతలు కలత్తూరు శేఖర్ రెడ్డి కలత్తూరు రామ్మోహన్ రెడ్డి కలత్తూరు జనార్దన్ రెడ్డి బండి రాజేష్ తదితరులు ఉన్నారు వి హావ్ ద లాంచ్ ఆఫ్ జిఎస్ఎల్వి F12 రాకెట్ సో ఇట్ ఇస్ క్యారీయింగ్ అవర్ వెరీ ఇంట్రెస్టింగ్ సాటిలైట్ అండ్ ఇంపార్టెంట్ సాటిలైట్ నావిక్ సాటిలైట్ ఇట్ ఇస్ కాల్డ్ NVS-01 ఇట్ ఇస్ రీప్లేస్మెంట్ సాటిలైట్ అండ్ ఆల్సో ద కాన్స్టలేషన్ బిల్డింగ్ సాటిలైట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నావిక్ సో లాంచ్ ఇస్ ఆన్ 29th మండే అట్ 10:42 AM వీ ఎవరీ ప్రిపరేషన్ ఫర్ ద రాకెట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ దిస్ టైమ్ వీ హావ్ టేకన్ ఆల్ సో నెల్లూరు జిల్లా కావలి పట్టణం బ్రిడ్జి సెంటర్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఫ్లెక్సీ ఉందంటూ జన సైనికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జనసేన పట్టణ కమిటీ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఫ్లెక్సీ తొలగించే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ శివారెడ్డికు విరతులు అందించారు ఫ్లెక్సీ తొలగించకపోతే తాము ఎమ్మెల్యే అవినీతిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు మరోపక్క జనసేన యువ నాయకుడు సిద్ధు మీడియాతో మాట్లాడారు
కావలిలో పెత్తందారిగా ఎవరు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీని తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు ఎన్నికలు లేకుండా చేసింది ఏ పెత్తందారి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కౌన్సిలర్ల పదవులకు గండి కొట్టిన పెత్తందారి ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. కావలిలో ముగ్గురు దళితులపై దాడులు జరిగాయని ఆ పెత్తందారీలపై తాము ఫ్లెక్సీలు వేయలేమా అన్నారు. మా అధినాయకుణ్ణి కించపరిస్తే తమకు కూడా ఎలాంటి ఫ్లెక్సీలు వేయాలో బాగా తెలుసని హెచ్చరించారు. యుద్ధం అంట చాలా కామెడీ కలిగింది ఈ మాట. ఎవరు పేదవారు? కావలి మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎంతోమంది పేదవారు బడుగు బలహీన వర్గాల వారు కౌన్సిల్ అవుతారు. మరి ఎందుకని మున్సిపాలిటీలు ఎన్నికలు జరపకుండా ఆ మున్సిపాలిటీని మీ చేతుల్లో పెట్టుకుని ఎందుకని ఈరోజు మొత్తం మీ ఆధీనంలో తీసుకున్నారు? అదే మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మరి కౌన్సిల్ అవుతారు కదా. పేదవారికి పెత్తందారులకు మధ్య యుద్ధం. కావలి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కావలి నియోజకవర్గంలో ముగ్గురు దళితుల మీద దాడి జరిగింది కావలనే కదా. మరి మేము కట్టించలేక ఫ్లెక్స్, మేము కట్టలేక బిచ్చిన ఫ్లెక్స్. ఒకటే చెప్తున్నాం, మీకు అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయమని చెప్పి, అరాచకాలు చేయమని కాదు. అభివృద్ధిలో కావలి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గత 9 సంవత్సరాల నుంచి మీరే ఉంటూ వస్తున్నారు కదా. కావలి నియోజకవర్గానికి మీరు చేసింది ఒక్కటి చూపించండి. ఆధునిక సాగు విధానాలు అవలంబించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందడంతో పాటు పెట్టుబడి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శివనారాయణ రైతులకు సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు ఆర్బీకే పరిధిలోని వరిక్షేత్రాలలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చెంగారెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్లతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. డ్రమ్స్ సీడర్ ద్వారా వరి విత్తనాలు నాటే విధానాన్ని పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ, కూలీల కొరత ప్రధాన సమస్యగా ఉన్న నేటి రోజుల్లో సాగును సులువు చేసేందుకు అనేక విధాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు చల్లే విధానాన్ని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి డ్రమ్స్ తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచి అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం వలన నూతన విధానాలను పాటిస్తూ ఆదాయం పొందుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు మురళీమోహన్ రెడ్డి, రామసుబ్బయ్య, దయాకర్ రెడ్డి, విఏఏ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగంగా అందజేస్తున్న సంక్షేమ పథకాలు పేదలందరికీ వరాలని సర్పంచ్ మీసాల సుబ్బరాయుడు యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో పంపిణీ చేసిన జగనన్న ఇళ్ల లేఅవుట్లలో నూతనంగా నిర్మిస్తున్న 26 గృహాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుబ్బరాయుడు యాదవ్ మాట్లాడుతూ, బ్రహ్మేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో 647 మందికి ఇంటి స్థలాలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ మోహన్రెడ్డిదేనన్నారు. అనంతరం ఎంపీపీ జయంతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, జగనన్న నవరత్నాలు పేద ప్రజలకు శుభ పరిణామమని, సొంత స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు 180,000 నగదును అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు, జిల్లా సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ చేజల్ల చలమారెడ్డి, మండల కన్వీనర్ వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, దొత్తులూరు తహసీల్దార్ సోమలనాయక్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు మంచి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తెలియజేశారు. శనివారం నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు వారు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు కనకట్ల ముదిరాజ్ మాట్లాడుతూ, క్రీడాకారులకు పౌష్టికాహారం చాలా అవసరమన్నారు. ఈ సమయంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను ప్రతి ఏడాది ఇదే విధంగా పౌష్టికాహారం విధిగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడానికి ముందుకొచ్చారు. వారికి అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అసోసియేషన్ 2.5 దశాబ్దాలంగా ఏర్పాటై దాదాపు 15 సంవత్సరాల నుంచి అనేక మంది కార్యవర్గ సభ్యులతో ఈ మే మాసం వచ్చేటప్పటికి ఈ మైదానంలో సిద్ధమవుతున్న క్రీడాకారులకి పౌష్టికాహారం అందిస్తున్నాం. తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి తిరునాలు
జూన్ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలో మోగుచాటింపు పూజలు చేశారు. అమ్మని ఆలయం వద్ద నుండి అర్చకులు పూజా సామాగ్రిని తీసుకుని డప్పు వాయిద్యాలతో పట్టణంలో అమ్మని గ్రామోత్సవం తిరిగే కూడళ్లలో వేపాకు పూలు పసుపు కుంకుమ వేసి మోగుచాటింపు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, ఎంఎం పద్మజ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ హంట్తో పోగొట్టుకున్న సెల్ఫోన్లు గుర్తించవచ్చని తెలిపిన నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి రికవరీ చేసిన 212 మొబైల్స్ ను బాధితులకు అందజేత. మొబైల్ పోయిన వెంటనే 9154305600 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయాలని సూచన. శ్రీహరికోట నుంచి జూన్ 29వ తేదీన నింగిలోకి వెళ్లనున్న జీఎస్ఎల్వీ F12 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని సూలూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. నెల్లూరు 41వ డివిజన్ లో వాలంటీర్లను ఘనంగా సన్మానించిన ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వాలంటీర్లు అందిస్తున్న సేవలు శభాష్ అంటూ ప్రశంస. డివిజన్ 20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కావలి బ్రిడ్జ్ సెంటర్ లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదం, పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఉందంటూ జన సైనికులు అభ్యంతరం. తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డీఎస్పీ కమిషనర్ కు వినతులు.